కొడిమ్యాల మండలము పుడూరులో రాజ్ న్యూస్ రిపోర్టర్ పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని మేడిపల్లి సత్యం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని, కానీ అట్టి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ అట్టి మాట నెరవేర్చకపోగా మీడియాపై పరోక్షంగా దాడులు చేయటం దారుణమని, అట్టి చర్యలకు పాల్పడ్డ పోలీస్ అధికారులని శిక్షించాలని కోరారు. ఇబ్బందులకు ఎదుర్కొని తెలంగాణ ఉద్యమాన్ని నిలిపినటువంటి వ్యక్తులు పాత్రికేయ సోదరులు. అట్లాంటి పాత్రికేయ సోదరులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన అడుగడుగునకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, ఇళ్ల స్థలాలు ఇస్తాడు, అవేవి ఇవ్వకుండా ఇలా పోలీసులతోటి వాళ్ళ మీద పాశవిక దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా. ఇలా జిల్లా ఎస్పీ గారిని నిన్న మాట్లాడినా, మళ్ళీ ఒకసారి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడతా. తక్షణం నిన్న జర్నలిస్ట్ మీద జరిగినటువంటి దాడి పట్ల క్రిమినల్ కేసు బుక్ చేసి ఇక్కడ దాడి చేసినటువంటి ఎస్ఐని సిఐని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తక్షణమే డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే జర్నలిస్ట్ సోదరులకు అండగా ఉంటాం. ఈ కేసులో డీజీపీ దగ్గర కూడా తీసుకోండి. డీజీపీ కూడా మరి రేవంత్ రెడ్డి గారికి వెంటనే విన్నవిస్తాం. డీజీపీ దృష్టి కూడా తీసుకురావాల్సిందిగా డీజీపీ గారికి ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మరొకసారి తక్షణం బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ.